దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు వివాహానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి ఏ విషయంలో కూడా అంత ప్రాధాన్యత దేవుడు ఇవ్వలేదు. వివాహానికి దేవుడు అత్యున్నతమైన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క గుణాలు రెండు అద్భుతమైన గుణాలు. ఒకటి ఆయన ప్రేమ, రెండు ఆయన పరిశుద్ధుడు. ఒక మనిషిని ప్రేమలో పెంచాలి అన్నా, పరిశుద్ధతలో పెంచాలన్నా వివాహ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది. ప్రేమించడం అనేది ఒక వ్యక్తి తల్లిని ప్రేమించడం, చెల్లిని, అన్నని, తమ్ముణ్ణి, నాన్నని, అందరిని ప్రేమించడం తెలుసు. కానీ ఇంకా ప్రేమిస్తూ ఉండడం అనేది తెలియడం అనేది ఓన్లీ వివాహం ద్వారా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ డే అండ్ నైట్ మనతో ఉంటూ మనతో సమస్తాన్ని షేర్ చేసుకునే ఒక వ్యక్తితో మనం ప్రేమను పంచడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రేమలో ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమలో అనేకమైనటువంటి రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఒకటి అగాపే ప్రేమ అని, రెండు ఎరోస్ ప్రేమ అని, మూడు స్టోర్గే ప్రేమ అని, నాలుగు ఫిలియో ప్రేమ అని. ఈ గ్రీకు పదాలు అగాపే ప్రేమ అంటే అత్యున్నతమైన ప్రేమ, దైవ ప్రేమ. ఎరోస్ ప్రేమ అంటే రొమాంటిక్ లవ్, ప్రేయసి ప్రియుడు మధ్య ఉన్న ప్రేమ. స్టోర్గే ప్రేమ అంటే కుటుంబస్తుల మధ్య ప్రేమ. ఫిలియో లవ్ అంటే స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ. ఈ అన్ని ప్రేమలు కలిసి ఒకే ఒక రిలేషన్లో ఉంటుంది, అదే వివాహ వ్యవస్థ. భార్యాభర్తల మధ్య జీవితంలో ఒక ఫ్యామిలీ లవ్ ఉంటుంది, ఒక రొమాంటిక్ లవ్ ఉంటుంది, ఒక స్నేహంతో కూడిన లవ్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను, చాలామంది వివాహ వ్యవస్థలో స్నేహానికి చోటు ఉండదు. భార్య అంటే అలాగా, భర్త అంటే ఇలాగా, నేను ఇలా ప్రేమించాలి, నువ్వు నాకు లోబడ, ఇదే వెళ్తుంది తప్ప. ఫ్రెడరిక్ నీచే అనే ఫిలాసఫర్ అంటాడు, ద రీజన్ ఫర్ ద అన్హ్యాపీ మ్యారేజెస్ ఈజ్ నాట్ ద ల్యాక్ ఆఫ్ లవ్ బట్ ద ల్యాక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటాడు. ప్రేమ లేకపోవడం కాదు, ఆ ప్రేమలో స్నేహం అనేది ఏర్పడట్లేదు భార్యాభర్తల మధ్య. నేను భర్తనే, నువ్వు భార్యవు అనే విధంగానే ఉంటుంది. కానీ మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనే భావన లేకపోవడం వల్ల వివాహ వ్యవస్థలో సమాధానము, సంతోషం ఉండట్లేదు. భార్య ఎప్పుడు పుట్టింటికి వెళ్తుందా, కొద్ది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని భర్త, భర్త ఎప్పుడు పంపిస్తాడా పుట్టింటికి కొద్దిగా రిలాక్స్ అవుదామని భార్య ఉంటుందే తప్ప, నాతో పాటు మీరు రండి, నేను ఒక్కరిదాన్నే మా ఇంటికి వెళ్ళను అనే రిలేషన్, అటువంటి ఫ్రెండ్షిప్ అనేది భార్యాభర్తలు అనేక మందిలో లేదు. లవ్లో ఏముంటుందండి అంటే చాలా మంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రేమను. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు భక్తుడు అన్నాడు, నా ఆస్తి రాసిచ్చి పేదలకు సహాయం చేసిన ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థం అంటాడు. మనకు తెలిసి ప్రేమ అంటే ఏంటంటే ఆపదలు ఉన్న వాడికి సహాయం చేయడం, అది చారిటీ అవుతుంది, అది ప్రేమ అవదు. ప్రేమ అంటే నీ తోటి వ్యక్తిని నీతో సమానంగా గౌరవించే స్థితి. దేర్ ఇస్ ఆనర్ ఇన్ లవ్. అందుకనే పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 12:10 అనురాగముతో కూడిన ప్రేమ కలిగి ఉండాలి, నీ వలె నీ పొరుగువాడు నీకన్నా ఘనంగా గౌరవించాలి. నా భార్యకి నాకు మధ్య నిజమైన ప్రేమ ఉందంటే నా భార్యను అనగదొరొక్కి నోరు ఇవే అని చెప్పేసి అనగదొరొక్కేయడమే కాదు, నా భార్యను గౌరవించే ప్రేమ. ఒకసారి ఒక సహోదరు అడిగారు, ఏమండి పాస్టర్ గారు, భర్తలు భార్యల్ని ప్రేమించాలి, భార్యలు భర్తలకి లోబడాలి, మరి వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్? భార్యలమైన మాకు మరి గౌరవం, భర్తలను గౌరవిస్తాం, మరి భార్యకి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. వేర్ ఈజ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్? అంటే నేను ఒకటే అన్నా, అమ్మా నువ్వు నీ భర్తను గౌరవించడం నీ పని అయితే, నీ గౌరవాన్ని నిలబెట్టడం నీ భర్త పని. భార్యగా నువ్వు నన్ను గౌరవిస్తున్నావని నా పని ఏంటంటే నీ గౌరవాన్ని నేను ప్రొటెక్ట్ చేయడం. అలాగే భర్త ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ప్రేమ అంటే అదే. ప్రేమ అంటే తనకు కావాల్సిన కొనిచ్చేయడం ప్రేమ కాదు, ఒక పట్టు చీర కొనేయడం ప్రేమ కాదు, గిఫ్ట్లు ఇచ్చేసి నా భార్యను లోపరుచుకున్నది ప్రేమ కాదు. నీతో సమానంగా గౌరవించు, అప్పుడే ఆ ప్రేమ స్నేహంతో కూడిన ప్రేమ అవుతుంది, దేవునికి ఇష్టమైన ప్రేమ అవుతుంది. రెండవది, మన వివాహ జీవితం బాగా ఉండాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే కంటెంట్మెంట్. ఏ కుటుంబంలో అయితే కంటెంట్మెంట్ లేదో ఎప్పుడు ఏడుపు. కంటెంట్మెంట్ అంటే ఉన్న దానితో తృప్తి చెందుట. నాకు అద్దిల్లు ఉందంటే అద్దింట్లోనే నా భర్తతో పాటు పూరి గుడుసులో ఉన్నా నాకు చాలు, నా దేవుడు నాకు ఎంత ఇస్తే అంతే. డబ్బు పిచ్చి ఉన్నంత కాలము మన కుటుంబంలో ఎన్ని లక్షలు సంపాదించినా పక్కింటోడితో అదిగో ఆయన చూడండి అంటారు. నా భర్త ఎంత సంపాదిస్తే అంతే నాకు చాలు అనే కంటెంట్మెంట్ భార్యకు ఉండాలి. ఉన్న దానితో నా భార్యను బాగా చూసుకోవాలనే కంటెంట్మెంట్ భర్తకు ఉండాలి. లేని దాని గురించి ఏడకూడదు. కంటెంట్మెంట్ అనేది ఫస్ట్ మనీ నుంచి వస్తుంది. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు తిమోతికి రాసిన 1:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తితోలో కూడా తృప్తి ఉండాలి అంటూ తర్వాత హెబ్రీకి రాసిన గ్రంథకర్త అంటాడు 13:5 చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. చాలా మంది భార్యలు భర్తల్ని
హెరాస్ చేసే భార్యలు ఉన్నారు. అప్పటి నుండి ఇంకా మీ జీతం పెరగదా? ఇంకెప్పుడండి మనం ఒక ఇల్లు కొనుక్కుంటాం? ఇంకెప్పుడండి నాకు ఒక మంచి నెక్లెస్ కొంటారు? పెళ్ళి అయిన దగ్గర నుంచి అడుగుతున్నాను. ఆ భర్త నెల నెలకి ఈఎంఐలు కట్టాలా? ఇంకా పిల్లల కొరకు ఏవో సేవింగ్స్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నీ డిమాండ్స్, ఎందుకంటే నీ పక్కింటి ఆవిడ నీ ఫ్రెండ్ కొనేసుకుంది, మనమే కొనుక్కోలేకపోతున్నాం. మనకు లేనప్పుడు బాధ కదా, పక్కింటోడికి వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ బాధ అయిపోయే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. మన జీవితంలో కంటెంట్మెంట్, డబ్బు విషయంలో తృప్తి కలిగి ఉండాల. అందుకనే డబ్బే కాదయ్యా అని చెప్పి దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చిన పదాజ్ఞల్లో నిర్గమకాండం 20:17 చూసినట్లయితే, నీ పొరుగువానిది ఏదైనా, నీ పొరుగువాని ఇల్లు కానీ, నీ పొరుగువాని భార్య కానీ, పెళ్లి చేసేసుకున్నాను కానీ తర్వాత వచ్చింది సంబంధం, ఆమె ఎంత బాగుందనుకున్నారు? పెళ్లి చేసేసుకున్నాను కానీ తర్వాత వచ్చింది సంబంధం, ఆమె ఎంత రిచ్ అనుకున్నారు? నో, దేవుడు నాకు ఏ అమ్మాయిని ఇచ్చాడో ఆ అమ్మాయి నాకు ది బెస్ట్. నాకు ఇచ్చిన భర్త దేవుడు ఇచ్చిన భర్త అయితే ది బెస్ట్ ఇచ్చాడు. నాకు ఇంకో థాట్ రావడానికి నాకు ఛాన్స్ ఇవ్వకూడదు. మనం నీ భార్య కన్నా అందగా తవ్వచ్చు, నీ భార్య కన్నా డబ్బు ఉన్న వ్యక్తి అవ్వచ్చు, లేక నీ భర్త కన్నా మంచి అందగాడు నీకు ప్రపోజ్ చేయొచ్చు. నో, ఇంకా మరలా సెకండ్ థాట్ లేదు. ఒకటే అనుకోవాలా, నాకు నా భార్య నా అర్హతకు మించిన దాన్ని నా ప్రభు ఇచ్చాడు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది, నువ్వు ఊహించిన దానికన్నా, ఆ ఆశించిన దానికన్నా ది బెస్ట్ ఇస్తున్నా అన్నాడు. మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ, ఒకసారి నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అమెరికాలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన బిజినెస్ మ్యాన్, అమెరికన్సే. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుందాం, మనకు భార్యలను దేవుడిచ్చాడు కదా, మన భార్యలు మన అందానికి, మన చదువుకి, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి సరైనోళ్ళ తక్కువ ఎక్కువ అన్నాను. నేనన్నాను ఇలాగన్నాను, ఇంకొక ఆయన ఇలాగన్నాడు, ఇంకొక ఆయన ఇలాగన్నాడు. అంటే అర్థం ఏంటి, నాకన్నా ఎక్కువ అమ్మాయినే నా దేవుడు నాకు ఇచ్చాడు. నా హృదయపూర్వకమైనటువంటి నా భావన, నా అందానికన్నా అందగత్తినిచ్చాడు దేవుడు, నా ఆత్మీయత కన్నా ఆత్మీయత కలిగిన దాన్ని ఇచ్చాడు. అలా మీరు కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటే, నా బుద్ధి ఆవిడ బుద్ధి, నా అందం ఆవిడ అందం, లేకపోతే నా భక్తి ఆవిడ భక్తి, నా చదువు ఆవిడ చదువు, అన్ని యాంగిల్ కంపేర్ చేసుకుంటే ఏదో ఒక మూమెంట్లో నీకు రియలైజేషన్ వస్తుంది, నా అర్హతకు మించిన అమ్మాయిని దేవుడు నాకు ఇచ్చాడు, లేక నా ఆ అబ్బాయిని నాకు ఇచ్చాడు అనే ఫీలింగ్తో మనం కంటెంట్మెంట్తో ఉండాలి. తప్ప లేదు లేదు, అదిగో పక్కింటి ఆవిడ చూడు ఎంత బాగుందంటే దేవునికి ఇష్టం లేని క్రియ. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధాత్ముడా, మా త్రియేక దేవా, నీ శ్రేష్టమైన వాక్యముతో మాతో మాట్లాడి నీ వాక్యం అనే అర్థంలో మా వైవాహిక జీవితాన్ని ఒకసారి తొంగి చూసుకోవటానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మా భార్యకి మేము జవాబు చెప్పకపోయినా, లేక భర్తకు జవాబు చెప్పకపోయినా, మా పరమ తండ్రివు, మా ఆత్మలకు తండ్రి అయిన నీకు మేము జవాబు చెప్పి తీరాలి అనే సత్యాన్ని తెలుసుకుని నీకు బహు నమ్మకంగా బ్రతికే జీవితం మాకు దయచేయండి. ఈ సమయంలో నీ మందిరంకి వచ్చి మేమందరము ప్రార్థన చేయుచుండగా మా ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించమని. మా అందరితో నీవు మాట్లాడి ఉన్నావు, నీకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.